नमः शिवाय हर हर महादेव शंभो शंकर परब्रह्म परमात्म नमः जगदुत्पत्ति स्थिति प्रलय कराय ब्रह्मारे हराय त्रिगुणात्मे सर्वकविता गाने देशे देशे दत्तात्रेय नवितंतिनि सिद्धि कुरु कुरु स्वाहा ओम श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः यूट्यूब प्रेक्षकुलकु शुभाभिवंदनमुलु मा द्वारा మీ యొక్క సమస్యలు శాశ్వత పరిష్కారం కోసము మీ యొక్క విలువైన టైంను వీక్షించి మా యొక్క ప్రోగ్రాం చూస్తున్నందుకు ధన్యవాదములు. ఈరోజు ముఖ్యంగా మనకి ప్రపంచంలో కలియుగంలో మన నడవడికి మన యొక్క అభివృద్ధికి మెయిన్ ముఖ్యంగా లక్ష్మి ముఖ్యము, అంటే ధనము. ధనము లేనివాడు బంధురూపేణ కానీ స్నేహితుల దగ్గర కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇలువ లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఎన్నో వ్యాపారాలు చేసి లక్ష్మి గడించిన చేతికి వచ్చిన లక్ష్మి కనులకు తెలియక ఖర్చు రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. కొంత సరే అర్జించిన లక్ష్మి ధనము కొంత ఇంటికి తీసుకెళ్ళి తన అవసరాల కోసం, తన కుటుంబ ఖర్చుల కోసం, కుటుంబం యొక్క అభివృద్ధి కోసం ఎంతోమంది ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ స్థిరంగా లక్ష్మి నిలవదు. రోజు రోజుకి ఎంత సంపాదించినా ఇంకా రుణ బాధలతో మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఈ యొక్క ఇబ్బందులకి లక్ష్మి లేకపోవటం వల్ల ఎంతటి తెలివే వ్యక్తి అయినా కూడా అనర్థంగా సమస్యలతో ఇరుక్కొని పోతుంటారు. కాబట్టి ఇటువంటిది ఈ యొక్క రోజుల్లో ఎక్కువగా కనిపిస్తుంది ప్రజల దగ్గర. కాబట్టి ఈ లక్ష్మీ సమస్య లేకుండా లక్ష్మీ కనకధార మీ వ్యాపారంలో కానీ మీ యొక్క ఇంటి సంస్థల్లో కానీ మీ బీరువాలో కానీ కలకలాడాలంటే నేను చెప్తున్న చిన్న విషయం మీరు పాటించండి, దీన్ని మీరు ఫాలో చేయండి. ఇది ఎన్నో విషయాలలో విజయం పొంది ఈ యొక్క రెమెడీని మీకు చెప్పబోతున్నాను. దీన్ని ఫాలో చేస్తే మీ ఎందు మీ వెనకమాల లక్ష్మీదేవత కనకధార వర్షం అనేది మీకు కురిపిస్తుంది ఖచ్చితముగా. అదేంటంటే మర్రి చెట్టు యొక్క బదనిక. బదనిక అంటే చాలా విలువైనది. బదనిక యొక్క విలువ ఏంటంటే మర్రి చెట్టులో కానీ రావి చెట్టులో కానీ మహావృక్షములు కొన్ని ఉంటాయి. ఆ మహావృక్షములో చెట్టు పైన చెట్టులో చెట్టు అనేది మనకి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఎందుకంటే పలానా ఆ యొక్క మహావృక్షాల మీద ఎన్నో పక్షులు వాళ్తుంటాయి, ఎన్నో జీవులు ఉంటాయి, ఎన్నో ప్రయత్నాలు ఎన్నో ఉంటుంటాయి. వాటి యొక్క పండ్లు ఆహారంగా తీసుకొని వాటి యొక్క అనుసంధానంలో చెట్టు మర్రిలలో చెట్టు మధ్యలో ఉంచి కొంత వాటి యొక్క పూలు పండ్లు అవన్నీ వస్తువులు అనే దాన్ని పడి మళ్ళా ఒక వ్యర్థముగా తయారయ్యి మట్టిలా తయారయ్యి అక్కడి నుంచి ఆ గింజల రూపంలో వాటిని పడి బదనికలు తయారవుతూ ఉంటాయి. ఇవి చాలా అరుదుగా చాలామందికి తెలియదు ఈ బదనికలు. ఈ యొక్క బదనిక అనేది చాలా విశిష్టమైనది. ప్రాణవాయువుతో మనకి మానవులకి ఆక్సిజన్ ఎంతటి ముఖ్యమో ఈ యొక్క బదనికలు కూడా విలువైనవి. కొన్ని విషయాలలో వ్యాపార సంస్థలు అభివృద్ధి చెందటానికి ఈ బదనికలు అవసరము. ఈ బదనికల ద్వారా వ్యాపార సంస్థలు అభివృద్ధి చెందుకోవచ్చు. ప్రయాణాల్లో ఆటంకాలు, ప్రయాణాలలో ప్రమాదాలు జరుగుతున్న వారికి ఆరోగ్య సమస్యలలో హార్ట్ అటాక్ సంబంధించింది కానీ, లివర్కి సంబంధించింది కానీ, కిడ్నీ వ్యాధులకు సంబంధించింది కానీ, ఇట్లా నరాలకు సంబంధించిన వ్యాధిగ్రస్తులు దీర్ఘకాలికంగా వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఈ మర్రి చెట్టు యొక్క బదనిక చాలా విశిష్టంగా వారికి ఉపయోగకరమైన విశిష్టత అనేది ఆరోగ్య విషయంలో గాను లక్ష్మీ కనకధార కురిపీఠంలో కానీ చాలా ముఖ్యంగా పనిచేస్తుంది. దాని యొక్క విలువ, దాని యొక్క వివరణ మీకు చెప్తాను. ఒక విశిష్టమైన మహా ఆదివారం రోజు రేవతి నక్షత్రం రోజున మీరు ఉదయాన్నే మర్రి చెట్టు దాడి వెళ్ళండి. అంటే మర్రి చెట్టు అంటే మన పల్లెటూళ్ళల్లో, మన గ్రామాలలో, మన యొక్క అమ్మమ్మలు తాతలు, మనం పెరిగిన ఇదివరకు గ్రామాలు, ఇప్పుడంటే సిటీలో వచ్చి మనకి ప్రతి ఒక్క చెట్టుని కొంతమంది నరికేస్తూ ఉన్నారు. గ్రామాల్లో వెళ్తే మనకి మర్రి చెట్లు, మర్రి చెట్టు యొక్క ఓడలు, ఆ మర్రి చెట్టు ఉన్న ప్రాంతం మహా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ ఓడలు పట్టుకొని తిరిగిన వాళ్ళు, ఊగిన వాళ్ళు చాలామంది ఉంటారు, మీ అనుభవంలో కూడా, మా అనుభవంలో కూడా. కాబట్టి ఆ యొక్క మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక లీటరు
కొన్ని నీళ్లు ఒక చెంబుతో కానీ లేదంటే ఒక బాటిల్లో కానీ నీళ్ళు తీసుకువెళ్ళి ఆ మరిచెట్టు యొక్క మొదల్లో మీరు వాటర్ అనేది పోయండి నీళ్ళు అభిషేకముగా మనకి దార చేసి మీ యొక్క బదనికని తీసుకువెళ్ళి మా యొక్క సమస్తలో పెట్టుకుంటున్నాము మా యొక్క ఆరోగ్య సమస్యలు తీర్చుకోవడానికి మీ బదనికలు మాకు తోడ్పడుతున్నాయి కాబట్టి పవిత్రంగా ఆ బదనికల యొక్క శక్తి మాకు ప్రసాదించమని ఆ మరిచెట్టుని ఏదైనా కూడా ప్రాణముతో ఉన్న జీవులతో సమానమే ఏ చెట్టు అయినా ఏ వృక్షమైనా ఏ మనిషి అయినా ఏదైనా సరే కాబట్టి స్వామివారిని ఆ మరిచెట్టుని అనేది మనం సాష్టాంగ నమస్కారం చేసుకొని ఆ బదనికలు మీరు వృక్షములోంచి వృక్షం పెరుగుతూ ఉంటే ఆ బదనికలు సేకరించాలి సేకరించలేని వాళ్ళు తెలియని వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవుతే అది ఎలాగ మీకు అది అందించగలుగుతామో మేము చెప్పగలుగుతాము దాన్ని మేము మా యొక్క సంస్థ ద్వారా కూడా చాలామందికి అందించిన వాళ్ళ దగ్గర కూడా మేము అందించాము కాబట్టి ఒకవేళ మీరే వెళ్ళి ఆ బదనికలు తెలిసిన వాళ్ళు బదనికలు తీసుకొని ఆ యొక్క బదనికలు తెచ్చి పసుపు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పసుపు నీళ్ళతో శుద్ధం చేయాలి ఆ బదనికలు బదనికలు అంటే ఇవి మర్రి చెట్టు యొక్క బదనికలు మర్రి బదనికలు ఇవి ఊడలు అంటారు ఇది కిందకి పాకుతూ ఉంటాయి పెద్ద పెద్దవి ఇది కాదు మర్రి చెట్టు యొక్క బదనికలు ఈ బదనికలు పసుపు నీళ్ళతో శుద్ధం చేసి ఆ పసుపు నీళ్ళతో శుద్ధం చేసిన తర్వాత మూడు తమలపాకులు తీసుకొని తమలపాకులు అనేది ఎంతో విశిష్టమైనది ఆ మూడు తమలపాకుల పైన ఆ తమలపాకును కూడా కొంత నీళ్ళతో శుద్ధం చేసుకొని పసుపు కుంకుమ రాసి ఆ పసుపు కుంకుమ రాసిన తర్వాత ఈ యొక్క బదనిక మర్రి బదనిక దీని మధ్యలో పెట్టేసి ఇలా మడవాల ఇలా మడిచి ఈ యొక్క పసుపు దారము దారాన్ని మనం తీసుకొని పసుపు దానికి కలిపి దాన్ని దారంగా చేసి ఈ రకంగా మనం ముడివేసి మనకి ఈ యొక్క బదనిక మర్రి యొక్క బదనిక అనేది దీన్ని ఇలాగ చేసి ఈ బదనికని ముళ్ళు వేసి ఈ బదనిక మీద మళ్ళా పసుపు కుంకుమ అనేది బొట్టుగా పెట్టి దీన్ని ఊదుబత్తి అగరబత్తులు అంటారు కదా అగరబత్తి స్వామి ముందు మనకి మీకు ఇష్టదైవమైన స్వామి ముందు ఉంచి కనకవర్షం అనేది మాకు కురవాలి లక్ష్మి సంపాదించిన లక్ష్మి అనేది మాకు నిలువుడుగా ఉండాలి అని దైవాన్ని ప్రార్థించి ఈ యొక్క మర్రి యొక్క బదనికని తమలపాకులో చుట్టిన తర్వాత మనం నిలువ ఉంచుకొని మన ఇంట్లో అయితేనేమో బీరువాలో ఉండే బ్యాగులలో కానీ లేదంటే స్టీల్ పెట్టెలలో కానీ ఇట్లా బ్యాగులు కానీ లేదంటే స్టీల్ పాత్ర పెట్టెలు కానీ లేదంటే ప్లాస్టిక్ పెట్టెలు కానీ ఉంటాయి వాటిలలో కొంత మనకి మన చేతిలో కలిగింది లక్ష్మి 100, 200, 300, 500, 2000 ఇట్లా మనకి లక్ష్మితో ఉన్నవాటి వాటి దగ్గర ఈ రకంగా మనకి మధ్యలో పెట్టాలి ఈ బదనిక తమలపాకు ఇవన్నీ పెట్టేసి దాంట్లో మనము నిలువ ఉంచుకోవాలి లక్ష్మి స్థిరాస్తిలో ఉండవలసిన స్థిరత్వంగా మాకు ఉండాలని ప్రార్థన చేసి నిలువ ఉంచుకొని బీరువాలు అయితే బీరువాలు ఇంట్లో పెట్టుకోవాలా లేదు అంటే వ్యాపార సంస్థలో గల్లా పెట్టి ఉంటుంది కదా ఆ గల్లా పెట్టిలో కానీ ఇది పెట్టుకొని మనం ఉంచాలా అయితే ఇంకోటి దీనికి ఏంటంటే తమలపాకు ఇది పచ్చిగా ఉన్నప్పుడు ఒక 3 రోజుల వరకు మనకి బాగుంటుంది 4వ రోజు కూడా కొంత బాగుంటుంది మీరు ఏ రోజైతే పెట్టగలుగుతున్నారో దాని నుంచి ఒక 5 రోజుల వరకు ఆ తమలపాకం అనేది శుద్ధంగా ఉంటుంది తర్వాత ఎండకి ముడుచుకొస్తుంది కాబట్టి మళ్ళా 5 రోజుల తర్వాత 6వ రోజు మళ్ళా కొత్త తమలపాకులు తీసుకొచ్చి ఆ యొక్క తమలపాకుల్ని మళ్ళా కొంత శుద్ధం చేసి పసుపు కుంకుమ రాసి మళ్ళా యథావిధిగా ఏ రకంగా బదనిక పెట్టి పాత తమలపాకులను తీసేసి మళ్ళా యథావిధిగా కొత్త తమలపాకులు తీసుకొచ్చి మళ్ళా పూజ చేసి మళ్ళా ఉన్న స్థిరత్వ స్థానంలో మనం పెట్టేయాలి ఆ గల్లా పెట్టిలో కానీ ప్లాస్టిక్ దాంట్లో కానీ ఇత్తడి పెట్టిలో కానీ లేదంటే ఇటువంటి బ్యాగులలో కానీ మనం పెట్టేస్తే లక్ష్మి కనకదార మీ కుటుంబంలో కురుస్తుంది ఖచ్చితంగా 100కు 100 పాళ్ళు విజయం వస్తుంది ఈ యొక్క బదనిక మర్రి చెట్టు బదనిక చాలా విశిష్టమైనది దాంతోపాటు ఇది వ్యాపార సంస్థలో కుటుంబ సంస్థల గురించి చెప్పాను ఇదే బదనిక మర్రి బదనిక మనము ఆరోగ్యము సమస్యలో ఉన్నవాళ్ళు వ్యాధిగ్రస్తులు రోడ్డు మీద పోతున్నప్పుడు ప్రమాదాలు జరిగిన వాహన విషయాల్లో ప్రమాదాలు జరిగిన ఈ యొక్క బదనిక అనేది మనము తీసుకొచ్చిన తర్వాత
ఆ బదనిక అనేది నాలుగైదు ఏర్లు మనం లోపల పెట్టి పసుపు కుంకుమ వేసేసి దీన్ని తాయితులో పెట్టేసిలాగా ఈ యొక్క తాయితులో బిజిగించేసి మనం మెళ్ళో గాని మొళ్ళో గాని కట్టుకుంటే మనకి అకాల సంబంధించిన అకాల ముక్కుచూలుకు సంబంధించిన గండాలు గాని యాక్సిడెంట్లు గాని ఆరోగ్య సమస్యలు గాని కిడ్నీకి హార్ట్కి సంబంధించింది గాని దీర్ఘాలకి సమస్యలు గాని వైదొలిగిపోయి శాంతిగా ఉంటాయి. ఈ బదనిక అనేది చాలా విశిష్టమైనది. మీ మా యొక్క సమస్త ద్వారా మా యొక్క దుర్గా భవాని జ్యోతిష్యం ద్వారా జ్యోతిష్యాలయం ద్వారా మీకు చక్కటి ఈ బదనికల గురించి వివరించాను. మీరు ఏ ప్రాంతం నుంచి అయినా ఏ రాష్ట్రం నుంచి అయినా దగ్గరలో ఉంటే ఇక్కడ కానీ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మా యొక్క నెంబర్కి ఫోన్ చేసి మీ సంస్థ ద్వారా మీ యొక్క ఊర్లో దొరికితే వాటి యొక్క మంత్ర విలువ ఉంటుంది, ఆ ప్రతిష్ట ఉంటుంది, అది మీరు తెప్పించి అది తెచ్చుకున్న తర్వాత మాకు ఫోన్ చేయండి. అది ఎలాగ ప్రతిష్ట చేయాలి, ప్రాణ ప్రతిష్ట చేయాలి, ఆ బదనికకి ఒక మూడు మంత్రాలు ఉంటాయి, ఆ మూడు మంత్రాలు మీకు తెలియపరిచి ఆ మంత్ర యొక్క ఉపదేశం మీకు చేసి మీరే చేసుకునేట్టుగా చేస్తాను. లేదు అనుకుంటే మా యొక్క నెంబర్కి కాంటాక్ట్ అవుతే దీన్ని మీకు తాయిత రూపంలో కానీ వ్యాపార సంస్థలో కానీ ఇంట్లో పెట్టుకోవడానికి కానీ మరీ బదనిక అనేది మీకు ప్రాప్తి అయ్యేటట్టుగా మీకు అందించేటట్టుగా సాయ కృషి చేస్తాను. ఖచ్చితంగా మీకు అందించి స్థిరాస్తి నిలిచిపోయేటట్టుగా ఈ విధానం అనేది చాలా ముఖ్యమైనది. ఈ విధానము ఈ విషయం అనేది 10 మందికి షేర్ చేసి మా యొక్క వీడియోని శుభప్రదంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ శుభం భూయామి. ఓం శ్రీ దుర్గా భవానీ నమో నమః.